समस्त भाई बणी मान को प्रभु आशीर्वाद करंदो ई रोज बाइबल स्टडी लो एके पिंचिन अंदर की येसु क्रिस्तु पेरट वंदनालु प्रेज लॉर्ड फेसबुक रे व्हाट्सएप रे जीव रे मोबाइल रे वाक्य सुनवा समस्त भाई बणी मान को प्रभु येसु क्रिस्त के नाम रे मोर आंद्रिय प्रेज लॉर्ड फेसबुक द्वारा जूम द्वारा व्हाट्सएप द्वारा फोन द्वारा वाक्याने विंटुना समस्त देवुनि बिड्डलंदरिकी कूडा येसु क्रिस्त पेरट वंदनालु प्रभु अपण मान को बागुल्य वारी आशीर्वाद करु देवुडु मनलंदरिनी कूडा अत्यधिकमुगा आशीर्वदिंचुनु गाक मनमु एब्रि पत्रिका 11 ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయసందు మనందరం కూడా బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని తెలుసుకుందాం తర 22 పదో అది అమె చింతా కొరువ దాని 22వ వచనాన్ని ఈ రోజు ధ్యానించుకుందాం యోషేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనము కూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను విశ్వాస ద్వారా యోసేపు మృత్యు సమయంలో ఇశ్రాయేలు సంధానమానంకొరకు ప్రస్థాన విషయ ఉల్లేఖకొలే ఊని అపన అస్థి సంబంధులే ఆజ్ఞా దెలే దేగో విశ్వాసరే యోసేపు అస్థి ప్రస్థాన విషయరే అస్థి సంబంధరే అంటే అక్కడ చదివిన వాక్యములో యోసేపు విశ్వాసము ద్వారా ప్రయాణం అవుచున్నప్పుడు తన ప్రజలకు ఎముకల విషయం గురించి చెప్తున్నట్టుగా రాయబడి ఉన్నది నిన్నటి దినాన మనం యోసేపు యొక్క పేరుకి అర్థం ఏంటో మనం చూసుకున్నాం యోసేపు యొక్క పేరుకి అర్థం చెప్పగలుగుతారా అంటే జోసేపు యొక్క పదానికి అర్థము ఫలం ఇచ్చుచున్న ఒక చెట్టు నిన్నటి దినాన యోసేపు గురించి ఫల విషయము గురించి కొన్ని విషయాలు నేను చెప్పొచ్చాను బైబిల్లో చాలా రకమైన ఫలము గురించి రాయబడి ఉన్నది తేని అధ్యాయంలో 8వ పదం మొదటిది మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం మన పరివర్తన ఫలం అక్కడ రాయబడిన మారు మనసుకు తగ్గట్టుకున్న ఫలం మత్తయి సువార్త 8వ పదం మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనములో దుద్దరే రెండోదిగా గలాతి పుస్తకం 5:22 గలాతి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము ఆత్మార ఫలం ఆత్మలో ఉన్న ఫలము ఎడక దుద్దియ ఫలం అది రెండో ఫలం వచ్చినది ఎఫెసీ పుస్తకం 24 ఎఫెసీ పత్రిక 4:24 నాలుగో అధ్యాయము 24వ వచనం ఎఫెసీ పుస్తకం 4:24 రే సత్య రూప ఫలం అక్కడ సత్యానికి సంబంధించిన ఫలము ఎపిసి పత్రిక 4:24 నాలుగోదిగా ఎపిసి పత్రిక 5:10 ఎపిసి పత్రిక 5:10 వచనము ఆలోగర ఫలం వెలుగు గల ఫలము ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 10:11 ధర్మీయ రూప ఫలం నీతి గల ఫలము ఏడోదిగా 12:11 వచనం శాంతిర ఫలం శాంతి గల ఫలము క్రిస్టియన్ జీవన్ రే ఈ ఫలగుడికో నియాది అందుకే క్రైస్తవ జీవితములో ఈ ఫలం అన్ని కూడా ఒకరి జీవితములో ఉండాలి విశ్వాసిర జీవన్ రేము గుట్ట వర్ణన కొని కోహున్నాను అంటే ఒక్కొక్కటి నేను పూర్తిగా వర్ణించుకొని చెప్పట్లేదు పై పై చెప్పెళ్ళిపోతున్నాను ఎందుకంటే మన విషయం అది ఆధారం కాదు కాబట్టి కేవలం పై పై తెలుసుకెళ్తే మన చాలు అప్పటికరో జీవనకు మీ ఆత్మీక జీవితానికి వృద్ధి చెందించేటట్టుగా కొన్ని మాటలు నేను పలికాను జోసెఫ్
ఫలప్రదమొట గచ్చ బొలి కొయలే అందుకే యోసేపు గురించి అర్థం చెప్పాను ఆయన ఫలించిన ఒక కొమ్మ లేకపోతే ఒక చెట్టు అని చెప్పాను సమిది అమర జీవన రే ఆత్మీయ బలగుడికో మనభరితన బలగుడికో ఆశీర్వాదం అలాగే మన జీవితంలో కూడా ఆత్మీకతలో ఉన్న ఫలాలు మనం సంపాదించుకొని తీరాలి శతిపాయి అవరు యోసేపు గురి విషయమే దేకివా ఇక మనం యోసేపు ఒక విషయానికి మనం తిరిగి వద్దాం ఆది పుస్తకం ఆది కాండము 37వ అధ్యాయము తరతీని పదటవ పడొందు మూడవ వచనం నుంచి చదవండి ఆది కాండం 37 మూడవ వచనం నుంచి విచిత్రమైన నిలువు నిలువు టంగిని నానా వర్ణరే కొట్టే అంగరక్ష తక్కుదిలే నానా రకమైన విచిత్రమైన నిలువు టంగిని ఏం చేశాడు తయారు చేసి ఆయనకి ఇచ్చారు జోసెఫ్కు తన బాప ప్రేమ కొరతలు బోలులక అంటే దాని అర్థము యోసేపుని తన నాన్న ప్రేమించేవాడు అని చెప్పిన ఒక సూచన కనిపిస్తున్నాయి జోసెఫ్ మా రాహేలక యోసేపు యొక్క తల్లి పేరు రాహేలు రాహేల్ ద్విత సంతానం అనే జన్మ రాహేలు రెండు పిల్లలను కనింది ఒకటి జోసెఫ్ దుద్దిర బెన్యామిన్ మొదటి వాడు యోసేపు రెండోటి వాడి పేరు బెన్యామిను సతిపై జోసెఫ్కు తన బాప బెసి ప్రేమ కొరంది అందుకే యోసేపుని తన నాన్న ఎక్కువ అధికముగా ప్రేమించేవాడు సతిపై తగ్గర బాయి మానే జోసెఫ్కు గృణా కొరు అందుకే యోసేపుని ఆయన నాన్న ఎక్కువగా ప్రేమించడం బట్టి మేతా సహోదరులు ఆయన ఆయనని ఏం చేసేవారు అంటే పగ పెట్టుకున్నాడు ఆయన సహోదరులు ఆయన మీద పగ పెట్టుకున్నారు అంటే బాప సన్నపువకు బెసి ప్రేమ కొరుచుంది బోలి జానికిది తండ్రి బాయిమానే గృణా కొరుచు అంటే తండ్రి అతి అధికముగా యోసేపుని ప్రేమించుచున్నారని చూచినప్పుడు వారికి ఎక్కువ కుళ్ళు వచ్చేది తారో పాంచపదరమే శమిది లెక్క ఐదో వచనం చదివినప్పుడు అదే మనం చూడగలిగేది కోణపై ఎందు నిమిత్తం యోసేపు స్వప్న దక్కుచి బోలి యోసేపు కలకంటున్నవాడని చెప్పి తన సహోదరులందరితో అది చెప్పగా వారు అతని మీద మరీ పగపట్టి పగ పగ అర్థం అక్కడ చెప్పిన అర్థం చూడండి యోసేపు ప్రేమ కొరుచుంది బోలి జానికి తంగ్ర బాయి మానే గృణా కొరుచు అంటే యోసేపుని అతి అధికముగా నాన్న ప్రేమిస్తున్నాడని తెలిసి వారు పగ పెట్టుకున్నారు బోలి కొయికి తక్కువ గృణా కొరు రెండోదిగా ఆయనను కలను కంటున్నాడని చెప్పి కూడా వారేం చేస్తున్నారు పగ పెట్టుకుంటున్నారు అది రాత్రి ఇగొట్ట విషయం అప్పుడు మనకి దేకొద్దు అందుకే ఈరోజు రాత్రి ఒక విషయం మీరు తెలుసుకోవాలి లోకమాన గృణ కొరవారు కారణం మనల్ని మన మీద ప్రజలు పగ పెట్టుకున్న కారణం ఏంటి గొట్టే ఫలం అమ్మంటారు ఏదో ఒక మంచి ఫలం నీలో ఉత్పాదం అవుతున్నది అదే కారణం అవుతుంది ప్రజలకి నీ మీద పగ పెట్టడానికి గొట్టే ఉత్తమ విష తుమ్మట్టారే సేమానే దక్కుచుంది శక్తికి లాగి తుమ్ముకు గుణాకు అంటే నీలో ఏదో మంచి కలిగిన ఫలం ఏదో సంపాదన కలిగి వచ్చింది అందుకే ప్రజలు నీ మీద పగ పెట్టుకునేది రాత్రి ఈరోజు రాత్రి వేళ ఈశ్వరకి లోకమనే గుణా కొరత దేవుని కూడా ఇలాగే ప్రజలు ఏం చేశారు వదులుకునేది ఈ జోసేపు విషయం చిందా కొరువ సమయం యోసేపు ఒక జీవిత అనుభవాన్ని మనం చదువుకుంటే బాప తన నాన్న తక్కువ బోస్తున్న దయతలే ఆయనకి ఒక మంచి విచిత్ర నిలువు టంగిని తయారు చేసి ఇచ్చారు యోసేపు పాంచు ప్రకారం వస్త్రపాయిచి అంటే యోసేపు తన జీవితంలో ఐదు రకములు గల నిలువు టంగిని పొందుకున్నాడు ఇది చాలా కొద్దిగా విస్తారంగా విడదీసి చెప్పాలి కానీ నేను కొద్ది కొద్దిగా చెప్పెళ్ళిపోతున్నాను ఏకో తన బాప దబా వస్త్రం వచ్చి తన తేటి సెవెడ్ర తీలిపోదు మొదటిగా నాన్న కుట్టించి ఇచ్చిన వస్త్రం అవుతున్నది 37వ అధ్యాయము మూడవ వచనం ఇలా బాప ప్రేమ కొరువు ద్వారా నాన్న యోసేపుని ప్రేమించిన కారణముగా వస్త్రం తక్కువ ఒక విచిత్రమైన నిలివి టంగిని ఇచ్చారు బాప దెబ్బ వస్త్రం అది నాన్న ఇచ్చిన వస్త్రం అది రాత్రి బాప అమ్మకు దెబ్బ వస్త్రం కెబేబి ఎప్పుడు మానే నష్ట కొరవు తండ్రి
నీకు ఇచ్చిన వస్త్రాన్ని ఎప్పుడూ కూడా నీవు నాశనం చేయకూడదు. బాప తమకు దయచి మా వస్త్రం, నాన్న నీకు ఇచ్చిన వస్త్రము మొలినద నోకరం, దానిని ఎప్పుడూ కూడా మరకమయముగా మార్చొద్దు. బాప బోలిక అయిపోయినా ఈశ్వర బోలిక అయిపోయింది. అంటే నాన్న అని అక్కడ చెప్పిన ప్రయోగము మనం తండ్రి అయిన దేవునికి చెప్పవచ్చు. ఈశ్వర అమ్మకు వస్త్ర దేవుచ్చు, దేవుడు మనకి ఇచ్చిన ఒక వస్త్రం ఉంది. ఆ వస్త్రం, ఆ వస్త్రాన్ని సదావేళే ధొలాతి వరకు అది ఎల్లప్పుడూ ఏం చేయాలి, తెల్లగానే ఉంచుకోవాలి. ప్రకాశిత పుస్తక రసిమిది ఆకల ప్రకటన గ్రంథంలో అదే కదా వర్ణన చెప్పుచున్నది. ఆ వస్త్ర ధరి ఆమె పిందిక్కిరి జీవన దామన కొరకు, ఆ ధవల వర్ణమైన వస్త్రాన్ని ధరించుకొని మనం జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఏకో బాప దైతు వస్త్రం, మొదటి నాన్న ఇచ్చిన వస్త్రము, ద్వితీయం రెండోదిగా అప్పుడు మన దేకొంది తార 37 ర 23 మా 37 అధ్యాయములో 27 వచనం ఆది కాండం 23 వచనం 23 వచనం 37 లో 23 వచనం 37 ర 23 తన సొంత సహోదరులు తన వస్త్రాన్ని ఏం చేశారు, తీసేశారు. ఇది కేంది వస్త్రం, ఈ వస్త్రాన్ని ఎవరిచ్చిన వస్త్రం, తండ్రి ఇచ్చిన వస్త్రం అవుతున్నది. ఈ వస్త్ర సేమాన కొనకు వచ్చింది. ఈ వస్త్రాన్ని సహోదరులు ఏం చేస్తున్నారు, తీసివేశారని రాసింది. నిజమాటే కదా, యేసుక్రీస్తు వస్త్రం తంగరు భాయిమానక కాడలే. యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రాన్ని తీసింది ఎవరు, తన సొంత సహోదరులే. భాయిమాన ఎప్పుడు మన బోల బోల చిందా. అందుకే రాత్రి వేళ సహోదరులారా బిడలారా బాగా వినాలి. ఆదాము అవ్వవా ప్రాణ కొల పొరే, ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత సేమన నిజగొట్ట వస్త్ర సిలేకిరిపింది. వారు సొంతంగా ఒక వస్త్రాన్ని తయారు చేసుకుని వేసుకున్నారు. సేట టింబిరి గచ్చర పొత్తర రేక వస్త్ర సిలే, అది అంజూరుపు చెట్టు ఒక ఆకులతో తయారు చేసిన వస్త్రము. కొర బాజిల సమర సబు సుఖి జై, ఎండ గట్టిగా తగిలేసరికి ఏమైపోయి వచ్చింది చే, ఆ వస్త్రం అంతా కూడా ఎండిపోయింది. అప్పుడు మన కెత్త వస్త్రం నిజ నిజ ఉల్లు ఆచ్ఛాదన కరువాపై కొరివా వస్త్రం గుడిక సబు సుక్కిజి బట్ట. నీ దిగంబరత్వ దాన్ని ఏం చేస్తారు, కాపాడుకోవడానికి ఎన్ని వస్త్రాలు నీకు నువ్వు కుట్టించుకున్నా అది పొద్దు నుండి సాయంత్రము ఎండిపోయేదే అని తెలుసుకో. ఈశ్వరు ఆదాము అవ్వమానకు వస్త్రదైతులే, ఏదే దేవుడు ఆదాం అవ్వలకు కూడా వస్త్రాన్ని ఇచ్చిరి. సేడ కూడా చర్మ వస్త్రం, అది తోలుతో తయారైన వస్త్రము. హలో ఉన్నారా, తొమ్మే బుజు చుక్కి మోకోయట, నేను చెప్పొచ్చింది అర్థం వచ్చినది కదా. చర్మ వస్త్రో కెత్త దామ వచ్చి పోలి తొమ్మిది. ఇప్పుడు మీరు గాని తోలుతో తయారు చేసిన వస్త్రము కనుక్కోడానికి వెళ్తే చాలా ఖరీదు అన్నది మనం చూడొచ్చు. మూకట పేడ్స్ కిండ్లే, నేను ఒక డబ్బులు పెట్టుకున్న ఒక పర్సన్ కొనుక్కున్నాను, నాకు తినసట్టొంగ దానికి ఇంచుమించు వేల 300. దానికన్నా కొద్దిగా మంచిది నేను చూశాను, అది తోలుతో తయారైనది 2,000, 3,000, 5,000 ఉంది. అలాగైతే ఆ రోజుల్లో ఈశ్వరకు దేవుడు ఇచ్చిన వస్త్రము మూల్య వస్త్రీదు కలిగిన వస్త్రాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చిరి. హలో అన్నారా, వస్త్ర శిలైకిరి పిండి వాకు దేవా పిండితివా వ్యక్తి మానే వస్త్రం ఈశ్వరంగర కాడిదేచుంది. చూడండి, దేవుడి స్వయాన వస్త్రాన్ని కుట్టించి ప్రజలకి ఇచ్చినప్పుడు అదే ప్రజలు దేవుని యొక్క వస్త్రాన్ని తీసి వేసేటట్టుగా మారిపోయారు. నేను చెప్పింది అర్థమవుతుంది, పాపి మనుషులకు వస్త్ర శిలైకిరి దలే, దేవుడు స్వయాన పాపులకు వస్త్రాన్ని కుట్టించుకొని ధరింప చేసినప్పుడు అదే మానవుడే నాకు వస్త్ర దైతిలే ఎవరు వస్త్రాన్ని ఇచ్చారో సే వ్యక్తిని వస్త్ర కాడు, ఆయన ఒక వస్త్రాన్ని తీసేసి దిగంబరత్వంలో నిలబెట్టారు. చదివిన వాక్యంలో చూసిన యోసేపు యొక్క సొంత సహోదరులే తన బట్టలను ఏం చేశారు,
తీయించేశారు. అది రాత్రి కథ జడకు జాడ్చోంది వాళ్ళేమో జాడి. ఈరోజు ఎందరికి ఏం విషయం ఈ మర్మం అవుతున్న అర్థమవుతున్నదో. యోసేపు వస్త్ర ఖాడి యోసేపు యొక్క వస్త్రాన్ని తీయించేశారు అని చెప్తున్నది సహోదరులు. అలా ఈ వస్త్ర ఖాడి దగ్గర ఏమన్నా కొనుక్కోండి. ఈ వస్త్రాన్ని తీయించేసి సహోదరులు ఏం చేశారు? ఆయనే వాళ్ళు ఏం చేశారంటే ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని దాంట్లో తొడిగించేసి అందులో మరక చేసేసి నాన్నకి చూపించారు. అది కాదు తన బాపాకి జాకోబు. ఎవరు నాన్న? ఎవరు? యాకోబు. జాకోబుకి కాంగిస వస్త్రం దక్కదలే. ఎందుకు యాకోబుని ఆ వస్త్రాన్ని చూపించింది? యాకోబు తన బాపాకి సిమిది కోలే. ఎందుకంటే యాకోబు తన నాన్న ముందుగా ఇలాగే పనిచేశాడు. నాన్న జాకోబు ఆశీర్వాదం పైవాలి. యాకోబు నాన్న దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకునేటకు వడబాయిన వస్త్ర పిందిక్కి ఆశీర్వాదం పై అన్నయ్య యొక్క వస్త్రాన్ని మారువేషం వేయించుకొని వెళ్ళి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇప్పుడు అదే యాకోబు యొక్క సంతానములు పిల్లలు సమిది బట్టలు అదే పనినే కొనసాగించి చేసినది ఏంటంటే కొడుకుని చంపి కొడుకుని కొడుకు వస్త్రాన్ని తీయించి మరకలు రాయించి నాన్నకు అదే వస్త్రం చూపిస్తున్నారు. ఓ విత్తనం తొమ్మిది మొడైపోసాడా కట్టివు. అయితే తెలుసుకో, ఏ విత్తనం నువ్వు వేస్తావో అదే నీ పిల్లల ద్వారా నువ్వు కోతకొస్తావు. హలో, అర్థం చేసుకునే వందనాలు చెప్పాలి. చెప్పేది అర్థం చేసుకోవాలి. ఆమె కోడ బుడోచ్చేసాడా కాడివు? అంటే మనం ఏమి విత్తనం వేస్తాం కొన్ని రోజులు పోతే మనం దాని పంట కోస్తాం. సామ్సన్ విషయ బైబిల్ లెక్క గురించి బైబిల్ చెప్తున్నది. సామ్సన్ కొడుకునే సుందర దక్కి ఒక ఆడామిని చూసి అందగత్తని తెలుసుకున్నాడు. తార పొచ్చరే జాయి తారో శక్తి హొరేలే. ఆయన ఆడపిల్ల వెనకాతలు వెళ్ళి తనకున్న శక్తిని ఏం చేసుకున్నాడు? కోలుగొట్టుకున్నాడు. ఎందుకు ఆ సంశోన్ అలాగ తయారవడానికి? ఆయన కను దృష్టి ద్వారా న్యాయాధిపతుల యొక్క పుస్తకం 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు సంసోన్ యొక్క కను దృష్టి మన కాడిదలే. ఏం ఫిలిస్తీన్లు ఏం చేశారు? పీకించేశారు. అవునా? నేను చెప్పొచ్చినది అర్థమవుతున్నదా? చక్కి రేసే పాప కొల్లు. ఏ కను దృష్టితో అమ్మాయిని చూసుకొని పాపం చేసుకున్నాడు? అదే కన్నుని ఏం చేశారు? శత్రువులు పీకించేశారు, ఊడబెగేశారు. అవరు బైబిల్ వచ్చి న్యాయాధిపతులకు పుస్తకం 9వ అధ్యాయానికి వస్తే అభిమేలకు బలి కొట్టే రాజా అభిమేలకు అని చెబుతున్న ఒక రాజు రాజ్య సింహాసనం పైన పోరే. ఆయన రాజ్య సింహాసనము పదవిని పొందుకున్న తర్వాత జనకు పిల్లమాన సహితం 70 మంది ప్రజలతో కలిసి పిల్లలతో కలిసి పొత్తర ఉప్పర రొక్కి మారిదారు. ఆయన రాళ్ల మీద కొట్టి చితకుడి చంపేశాడు. ఉన్నారా? ఇది న్యాయాధిపతుల పుస్తకంలో నుంచి నేను చెప్పేది. విచారకర్త 9వ అధ్యాయం సెటిల్ కదా. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయంలో రాయడు. అభిమలకు విషయం విచారకర్త 9వ అధ్యాయం కదా. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయంలో రాయడు. 9వ అధ్యాయం రే. ఆ 9వ అధ్యాయంలో శత్రు జనకు సపోత్ర ఉపర రొక్కి మారిద 70 మందిని ఏం చేశారు? రాళ్లతో తీసుకొచ్చి శతగుండి చంపేశాడు. సే అధ్యాయం శేషకశవస అదే అధ్యాయం చివరికి వచ్చినప్పుడు గొట్టి వాసమే రే. యుద్ధం జరుగు చూడగా గొట్టే స్త్రీ గొట్టే పత్ర కాడికి తర ముండ్రే పొక్కి ఒక ఆడ ఏం చేసింది? ఒక పెద్ద రాయి తీసి ఆయన నెత్తి మీద పడేశారు, చంపేశారు. తుమకి మీది కొర్లే. నీవెలా విత్తనం వేశావు? పత్ర ఉపర లోక మార్గ మార్గం. నీవు ప్రజలని ఏం చేశావు? రాళ్లతో చితగొండి చంపేశావు. అది విత్తనం వేశావు. దాని కోతకాలం వచ్చినప్పుడు ఏం జరిగింది? తంతర మరణ సమిది యాక ఆ అభిమేలు యొక్క మరణం ఎలా జరిగింది? ఎవరో కాలం వచ్చి అదే రాయి తీసుకొచ్చి నెత్తి మీద పగలగొట్టి చంపించేశారు. ఈ రోజు నేను చెప్పిన మర్మం అర్థం వచ్చినదా? అప్పుడు మన బుజిన అంది ఎవరికి అర్థం కాలేదేమో అందుకే స్పందించట్లేదు. ఈ రాత్రి నీవే విత్తనం వేసావో దాని పంటే నువ్వు కోస్తావు. బీగల బుడాయిచ్చింది. ఎలాంటి విత్తనం నువ్వు వేసిపోతావు? అదే నువ్వు రాబోయే రాజుల్లో కోత కోసేది. యోసేపు యొక్క వస్త్రాన్ని అన్నయ్యలో ఏం చేశారు? తీయించేశారు. ఇది తృతీయ వస్త్రం విషయం. మూడవ వస్త్రం గురించి చూడండి. ఆది పుస్తకం 19:39 ఆది కాండం 39వ అధ్యాయంలో భారపద 12వ వచనం.
అప్పుడు అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని అతనితో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడు. అక్కడ యోసేపు ఏం చేశాడు, తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. నేను చెప్పొచ్చిన విషయం మర్చిపోకూడదు. యోసేపు అందరూ వస్త్ర బాప కొట్ట సిలేకి మొదటిది యోసేపుకి నాన్న నచ్చినట్టుగా ఒక వస్త్రాన్ని కుట్టించుకొని ఇచ్చారు. సేపు వస్త్రం తంగర బాయి మెనకాడు. రెండోదిగా అదే వస్త్రాన్ని తన సహోదరులు ఏం చేశారు, తీయించేశారు. తృతీయ విషయం మూడోదిగా గొట్టె స్త్రీ వస్త్రం పోతే పోయింది, సీఎంఆర్ కాడి నుంచి కొనుక్కోవచ్చు. ఆత్మీయ జీవన వస్త్ర కొల్లే ఎవరు మిలువున్నాయి. గాని ఆత్మీక జీవితంలో నీకు దొరికిన విలువైన వస్త్రం పోతే మళ్ళీ తిరిగి దొరకదు. నిన్ను చారి నంబర్ సమయం అయిసాడు. నాలుగోదిగా సమయం లేదు, ముందుకెళ్దాం. ఆది పుస్తకం ఆది కాండం 41 41వ అధ్యాయం 14వ పదం 14వ వచనం. ఇప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు ఒక వస్త్రం. హలో ఉన్నారా? చేరసాలలో ఉన్నప్పుడు జోసెఫ్కి ఒక వస్త్రం దొరికింది. అప్పుడు మనం దేకొంది ఏమే, ఇప్పుడు తన జీవితం ఒకసారి చూడండి. వస్త్రం ఎలాగ రోజుకి రోజు వస్త్రం మారుతున్నది చూడండి. మన జీవిత పరిస్థితుల్లో కూడా ఇలాగే వస్త్ర మార్పు జరుగుతాయి. విభిన్న ప్రకారం ఏమి చేయొచ్చు, ఇలాగే చాలా పరిస్థితులు వస్త్రాన్ని మార్పించే వెళ్ళిన కారణం ఏంటి, అన్యాయం చేసినందుకు వెళ్ళాడు. అన్యాయం దావుచి అన్యాయముతో వెళ్తున్నాడు. అతనే అన్యాయం కోరునంది. ఆయన ఏమి అన్యాయం చేయలే. న్యాయరేగ న్యాయకరువ లోకకు ఆయన న్యాయాన్ని చేసినందుకు అన్యాయం తక్కువగా అన్యాయముగా ఆయన ఏం చేశారు, చీరసాలలో పడేశారు. చెత్తవాళ్ళ సేడ్రి కూడా వస్త్రం పోయిలే. అందుకే చీరసాల వస్త్రం పోయిలే. అక్కడి నుంచి ఉన్నవారు వాళ్ళకి వస్త్రాన్ని కూడా ఇచ్చారు. యోసేపు పొచ్చన ఉన్నాయి దేకుచ్చి. ఇప్పుడు యోసేపు వెనక్కి తిరిగి చూసినప్పుడు బాప కొట్ట వస్త్రం చాలా సడా నాన్న ఒక వస్త్రాన్ని కుట్టించి ఇచ్చారు, అది అన్నయ్యలు అది తీసేశారు. ఇప్పుడు అన్నయ్యలు నా వస్త్రాన్ని తీయించేశారు. గొట్టె వస్త్రం గొట్టె స్త్రీ ద్వారా వస్త్రం వస్త్రం ఆయన గుండీది, అది ఒక ఆడ ఆమె ఊడబీకేసి తీసుకెళ్లిపోయింది. ఆవిడ చారి నంబర్ ఎవే గొట్టె వస్త్రం మొత్తం చీరసాలకు వచ్చినప్పుడు చీరసాలలో ఆయనకు ఒక వస్త్రం దొరికింది. ఆమేన్. హల్లెలూయా. నేను జోసెఫ్ అంగర జీవన్ రే. ఇక యోసేప్ ఒక జీవితంలో ఆవిరు కొట్ట వస్త్ర పాయితీ ఇంకొక వస్త్రాన్ని పొందుకున్నాడు. 41 అధ్యాయంలో 42వ వచనం చదవండి. ఆది కాండం చెప్తారా, సూక్ష్మ వస్త్రం కొట్ట తుమ్మకం మిలివు. ఇప్పుడు సన్నపు నారపు వస్త్రం నీకు దొరుకుతాది. ఏమైనా ఇరే భాయి, ఇప్పుడు కాదు సహోదరా, అప్ప దవా వస్త్రం చడిచిపో. నాన్న ఇచ్చిన వస్త్రం పోవచ్చేమో. ఈ మరి తుమ్మ వస్త్రం కడికెరి నెయ్యిపో. సహోదరుని వస్త్రం పీకొచ్చేమో. ఒకతర లోకమ గుణాకొరి తుమ్మ వస్త్రం కడి పారింది. లోకములో ఉన్న ప్రజలు నీ వస్త్రాన్ని తొడిగించి తీసివేయొచ్చు. అన్యాయ వస్త్రం తుమ్మ పిండి పారే. అన్యాయము గల వస్త్రం నువ్వు ధరించుకోవచ్చు. లాస్ట్ కు తుమ్మకు కొట్టే బొడియా వస్త్రం మిలివ పజావుచ్చుంది. చివరికి నీకు ఒక లభ ఒక మేలు కలిగిన ఒక వస్త్రం లభించబోచ్చినది. సతికి లాగి ప్రముఖ ధన్యవాదాలు జీవితంలో ఏడు విషయాలు జరిగి ఉన్నది చూడండి. ఐదు వస్త్రముల గురించి చెప్పాను. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. 41 పద దేకందు 41వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. ఆది కాండం ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాల నుండి అతన్ని త్వరగా రప్పించి. సోదరు చెప్పండి, బస్ ఒకసారి వందనాలు చెప్తారు. ఇక్కడ శీఘ్రవాణి యోసేపు
ఆయనకి విముక్తి దొరికింది. అది రాత్రి గొట్ట విషయం కొయ్యాపజావుచి. ఈ రోజు ఇందులో ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా. అయ్యో దేవుని బిడ్డ, నీకు ప్రతిరోజు చీరసాల కాదు, సబదిన తమర వస్త్ర కడిపోనాయి. ప్రతిరోజు నీ వస్త్రాన్ని తీసివేసేటట్టుగా కాదు, సబదిన తమర నిందార దినాయి. ప్రతిరోజు నీకు నిందలో కల రోజులు కావు. ఆరాధన తమ భార్య ఆశీర్వాదం బయటికి వచ్చే సమయము సందర్భం ఏర్పడింది. తేర వర్ష పర్యంతో శోధన పరీక్ష మధ్య గమనాగమనకల జోసేపు యోసేపు ఇంచుమించు 13 సంవత్సరాలు శోధనలో నుంచి ఆయన ప్రయాణం కొనసాగింది. తన పరీక్ష గల జీవితము ముగింపుకి వచ్చేసింది. ఇప్పుడు ఆయన చీరసాలలో ఉండేవాడు. తమకు భార కనుబార సమయ దేవుడు నిన్ను బయటికి రప్పించే సమయం వచ్చింది. ఈరోజు బంధకంలో నుంచి కొంతమంది దేవుడు బయటికి రా, ముక్తి చీరసాల నుంచి ముక్తి పరిచే ఒక సమయము సందర్భం ఏర్పడింది. ఆయనని చీరసాలలో నుంచి బయటికి రప్పించి ఏం చేయించి 41:42 పడందు 41 అధ్యాయం 42 వచనం. రెండోదిగా యోసేపు ఏం దొరికింది? సొంత చేతిలో ఉన్న ఉంగరం ఆయనకి చిరి, రాజు సొంత చేతిలో ఉన్న ఉంగరం ఆయనకి ఇచ్చిరి. ముద్ర మోదరున్నాము అది కై చేస్తుంది సిలడికిందల్ల. ప్రైజ్ ద లార్డ్. యోసేపు మన రాజా ఫరో రాజా అందర హాత్రతివా, ఫరో రాజు యొక్క చేతిలో ఉన్నా సొందో అంగురి కడిగి యోసేపు కదలే, ఆయన సొంత ఉంగరాన్ని తీసి యోసేపుకి ఇచ్చిరి. అది అధికార చిన్న ఆటం, అది అధికారానికి సూచన పరుచుచిన ఉంగరం. చీరసాలలో నుంచి బయటకు వస్తే కూడా అధికార అధికారాన్ని ఇవ్వబోచున్నాడు. ప్రతిరోజు నీ జీవితం దుఃఖంలో కాదు, ప్రతిరోజు నీ జీవితం పరిహాసముతో కాదు, అపమానం కాదు. ఉపమానములో నుంచి బయటకు వచ్చిన తర్వాత అధికారము గల ఉంగరం నీ చేతికి రాబోచున్నది. ఈ గొట్ట పదం చెడాయికి మొత్తం ఆగక ఈ యొక్క వాక్యములో నిలబడి ఎక్కువ చెప్పాలని ఆశ ఉంది. ఇదో మరో విశేషణ అయితే నా విషయం అది కాదు కదా, జానందు భాయి మానే అందుకే తెలుసుకో సహోదర సహోదరి. తృతీయ జోసెఫ్ కోణదలే తన 42 వచనం మళ్ళీ చదవండి. 41:42 41 అధ్యాయం 42 వచనం. అతని మెడకి బంగార గొలుసు సువర్ణ హారం ఇల్ల బంగారముతో నిర్మించబడిన గొలుసు. అబ్బో ప్రైజ్ లార్డ్, వందనాలు చెప్తారా. ఇక్కడ ఆ హారో దవాట కెప్పాక గొలుసు ఇచ్చేది ఎప్పుడు? బడబడ మీటింగ్ మనసు మన ఒక హారం పొక్క ఇవ్వండి. పెద్ద పెద్ద మీటింగ్లకి పెద్ద పెద్ద కూడికలకి వెళ్తే వారు ఏం చేస్తారు, వచ్చిన అతిథులకి ఏం చేస్తారు, దండలేస్తారు. హారో హారో
దంటలే సార్ చూసారా కొడపై ఎందుకు సమస్త లోకమానగర మధ్య సమతమకు మొత్తే కొడకరి సమాన కొరుచు అందరి ప్రజల సమక్షంలో నిన్న ఏం చేస్తున్నారు గౌరవంతో సన్మాన పరుచుచున్నారు అది రాత్రి తమ కొట్ట విషయం బల వారి జాన భాయ్ ఈ రోజు ఒక్క విషయం తెలుసుకో సహోదరుడా అప్పుడు మాన కా కోటి నింద పాత్ర హే జాయిచి ఎక్కడ నీవు నిందల పాలయ్యావు మిశ్రమలేదే మిశ్రమిరాక ఐగుప్త దేశములో నిందల పాలయ్యావు నీవు సెటియాకు అపమాన పాయిలే అక్కడ నీవు అపమానం చెందావు సెటియాకు తమ వస్త్ర చడికిరి గౌరవం నీ వస్త్రాన్ని విడిచి अपमानो అక్కడే నీకు ఏం జరగాలి హారం మిలివారచి సన్మానం జరగాలి ప్రైస్ గాడ్ హల్లెలూయా దబాన సంతర రగనారి కమస్తే హల్లెలూయా హల్లెలూయా రైట్ గాడ్ కొన్నా నిదు వందనాలు చెప్పలేదు ఎవరు పెంటికోస్ట్ దినమలే పవిత్రాత్మ కోటి ఉలైలే పెంటికోస్ట్ దినమున పరిశుద్ధాత్మ ఎక్కడ దిగింది కే కొన్నాంది సీగరు ఏం చెప్పట్లా త్వరగా చెప్పాలి పెంటికోస్ట్ దినాన పరిశుద్ధాత్మ ఎక్కడ దిగింది పెంటికోస్ట్ దినాన ఎక్కడ పరిశుద్ధాత్మ దిగింది జెరూసలేములో యెరూషలేములో కాగి జెరూసలేము పరిశుద్ధ పవిత్రత్వములో ఇలే ఎందుకు పరిశుద్ధాత్మ యెరూషలేములో దిగింది శిష్యమానే శిష్యులు భయకరి దవడి జాయితి బజగ భయపడి పరిగెట్టి పారిపోయిన చోట యెరూషలేము ఎక్క తుముకు బలవాన్ కొర్వ శక్తి ఉలాయవారు అక్కడ నిన్ను బలపరిచిన పరిశుద్ధాత్మ శక్తి దిగేది రాత్రి జాడి వాళ్ళక ప్రభుకు ధన్యవాదం కొర్వ నీకు తెలిసిన వారు దేవునికి వందనాలు కోటి తుమ భయకొలు ఎక్కడ నువ్వు భయపడ్డావు శక్తి తుముకు బలవాన్ కొర్వ శక్తి జాడి ఉలాయవారు బలపరిచిన శక్తి దిగుతాది యోసేపు కోటి అపమాన పాయిలు యోసేపు ఎక్కడ అపమానం చెందాడు శక్తి ఎక్క తుమ సమాన పాయవారు అక్కడే దేవుడు నిన్ను సన్మాన పరిచేది కోటి అపమాన పావుచో సేజగారు ఎక్కడ నువ్వు అవమానం పొందావు శేటరు దూర కొడికిని తమకు సమాన కరువని ఎక్కడో దూరాన్ని తీసుకెళ్లి దేవుడు నిన్ను సన్మాన పరిచాడు అవమానపోడిగల ఎక్కడ నువ్వు అవమానంతో చెందావు కోటి తుమ్ముకు నిందా కొలే ఎక్కడ దేవుడు ప్రజలు నిన్ను దిందించారు కోటి తుమ్ము అవమాన కొలే ఎక్కడ నువ్వు అవమానంతో చెందావు శక్తి యొక్క ఈశ్వర తుమ్ముకు సమాన కరువ అక్కడే దేవుడు నిన్ను సన్మాన పరిచేది హల్లెలూయా హల్లెలూయా అందుకే యెరూషలేములోనే దేవుడు దుఃఖాన్ని అనుభవించింది దేవుడు సింహాసనాన్ని ఏర్పరచుకొని రాజుగా నియమించేది ఏలవాడు చేసేది నేను చెప్పొచ్చిన సారాంశం అర్థమవుతున్నదా కేసు స్పందించలేదు హలో ఉన్నారా కోటి అవమానం ఏవుచి ఎక్కడ నీవు అవమానం చెందావు శెట్టి ఈశ్వర తుముకు సమాన కొరు అక్కడే దేవుడు నిన్ను సన్మాన పరిచే దేవుడు ఇక్కడ ఏమే కొరబెట్ట వాక్యం ఇప్పుడు మనం చెప్పొచ్చిన వాక్యము అప్పుడు మన బోల సునందు బాగా వినాలి యేసుక్రీస్తు జెరూసలేము యొక్క తాడన పైన యెరూషలేములోనే యేసయ్య చాలా వేదన సహించింది సత్య యొక్క యేసు రాజ్యతకు అక్కడే దేవుడు రాజుగా అక్కడకే దేవుడు దిగి రాబోచున్నాడు తమ ఒడిశా మట్టిని కన్నీరు పోడే ఆకిరలు హబొడలు నీ కన్నీరు నీ మట్టిలో పడింది కదా ఒడిశా మట్టిలో పడింది కదా ఆంధ్ర మట్టిని తమరు ఆకిరలుగా ఆంధ్రగల మట్టిలో నీ కన్నీరు పడింది కదా సత్య ఈశ్వర తమకు ఉన్నది అక్కడే దేవుడు నిన్ను లేవనెత్తుతారు ఒడిశాకి నకి నైలి ఆంధ్రకి నీవు ఏ మట్టిలో ఉన్నా కోటి తుమ దుఃఖభోగ కొరు ఎక్కడ నువ్వు వేదన అనుభవించావు కోటి తుమ అపమానం పావు ఎక్కడ నువ్వు అవమానం చెందావు జగారే అదే చోటులో ఈశ్వర తుమకు సమాన కొరు దేవుడు నిన్ను గౌరవము లేకపోతే మహిమ పరిచేదే యేసు నామములో వాక్య సుడివా ఈ వాక్యాన్ని వింటున్నా దొనగర జీవన అందరి జీవితములో అపమాన పావు నిన్ను అవమానము చెందిన శెట్టి స్థాయే పిల్ల మార్కు తుమే సమాన కొరు అక్కడ దేవా నీవు లేవనొద్దు ప్రజలని ఆమేన్ హల్లెలూయా చారి నంబరు నాలుగోది ఫోర్టీ పండ్ర 42 పడందు 41 అధ్యాయం 42 వచనం చదవండి 41 42 మరియు ఫరో తన చేతి నున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు కొలిసి వేసి ఈ వస్త్రదేలే ఏ వస్త్రాన్ని ఇచ్చారు సన్నపు నారపు వస్త్రం సూక్ష్మ వస్త్రం పిండి వెక్కదేలే సన్నపు నార వస్త్రం హలో నారా
सूक्ष्म सन्नपु सूक्ष्म वस्त्र नारपु वस्त्रमु इदको पिंदी वाकु आयनकु धरिंचुटकु इच्चारु केदले एवरिच्चारु हेलो उनारा దాని తర్వాత 42వ వచనం మళ్ళీ చదవండి. మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తనకు రెండవ రథం మీద అతన్ని ఎక్కించుకొని నీకు వస్త్రం దొరికి రాజకీయ వస్త్రం దొరికితే నీకు రథము కూడా దొరుకుతుంది. అది రాత్రి రథర స్వరము సుణుచు. ఈ రోజు రథము ఒక శబ్దం నా చెవుట్లో వినిపిస్తున్నది. ఎందరి చెవులో ఆ రథము గల శబ్దం వినిపిస్తుందో నాకు తెలియట్లేదు. ఒక రథం ఒక శబ్దాన్ని నా చెవుట్లో నేను వింటున్నాను. హల్లెలూయా. తుమకు బొస్సు వాపాయి. నీవు కూర్చునేటట్టుగా రాజమాన బొస్సు వారు రాజును కూర్చున్న రథములో ఏవే 13 వర్ష తుమ్మె కోటి సోయితులే. ఇప్పుడు 13 సంవత్సరం వరకు యోసేపా నువ్వు ఎక్కడున్నావు? ఓ కథ వర్షటి జైల్ రే. ఎన్నో సంవత్సరాలు జైల్లో. కథ వర్షరు అపమాన రే. ఎన్నో సంవత్సరాలు అవమానముతో. ఏవే తుమ్మ కోణం. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? కోటి అవమాన పరి ముంట తొలకొరి జాత్రా కొలి. ఎక్కడ నీవు అవమానముతో తల దించుకొని కన్నీరుతో వెళ్ళావు? ఓ అసే జగారే. అదే చోటుల్లోనే వస్తగట్టెక్కి రథర బొసుచో. తలని ఎత్తి రథములో కూర్చొని బయలుదేరే రోజులు. రమణ శాతురి కమానియా. అది రాత్రి. ఈరోజు రాత్రి వేళ తొడిగించి దూరపరిచి రాజుగారు తన రథములు ఆయనని కూర్చోబెట్టి రాత్రి కైవర్ రాత్రి చెప్పొచ్చిన వ్యక్తి మానే ప్రార్థన చేసిన దేవుని బిడ్డ ప్రార్థన కరు ఇప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు గోధి పట్ట ధరించుకొని ప్రార్థన చేసిన గోధి పట్టతో అసుర జలర వస్త్ర కన్నీరుతో దానిని తడిపిస్తున్నావేమో. అసులో జలర వస్త్ర పిందించి కన్నీరుతో ఉన్న దా వస్త్రాన్ని ధరించుకున్నావేమో. ఈ ప్రార్థన స్వరూప దాని ప్రార్థనను ముగించిన తర్వాత ప్రార్థన స్వరూప ప్రార్థనను ముగించిన తర్వాత వస్త్ర రాజకీయ వస్త్రం వస్తుంది. రాజాంగ రథ రాజు ఒక రథం వస్తుంది. రాత్రి దొరకలేని పదవుల్లో దేవుడు నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు. జీవనకు పరిత్రాణ దమ మాత్రం చెవులో వినిపిస్తున్నది.
సెమితి కొట్టే గాడి తుమ్మర పక్క రథము నీ దగ్గరికి వచ్చుచున్నది ఆ సెమితి కొట్టే గాడి అలాంటి ఒక రథములో కూర్చోబోతున్నావు శక్తి తీసుకున్నామరి ఈ వాక్య సుడిన సమస్త జీవన బోధనకర ప్రభు అంధకార శక్తులు ఇప్పుడే వాక్యం వెంటనే ప్రజల్లో నుంచి దూరం అవును గాక అందర స్థితి బోధనకర వారి స్థితిగతిని మార్చండి స్థితి బోధనకర పరిస్థితిని మార్చండి అది పరింత బొసు నోటి మాటగాక బొసు ఇప్పటి వరకు కూర్చోలేని రథములో కూర్చోబెట్టండి అయ్యా యోసేపు ఇంతగా ఎంత దిన వర్ష మరి అందో యోసేపు ఇన్ని రోజుల వరకు కారాగర తోలంతిలే కారాగరముల కింద నేల మీద పడుతున్నాడు ఊపర బొసు ఆయన నేలలో నుంచి లేవనెత్తిన చెప్పలే నేలలో నుంచి రథములోకి ఎక్కించిన దేవుడు హలో నేల నుంచి రథము అమ్ముకుమి రథ శివ వస్తుంది వస్తుంది ఇప్పుడు నేలలో ఉన్నావేమో రథం వస్తుంది ఒక నెబాపై కూడా రథం ఏలి గారిని తీసుకెళ్ళడానికి వచ్చింది కదా ఒక రథం సేకొచ్చి ఆయన చెప్తున్నది గుట్టె గచ్చర మూడు గాయత్రి సోచి ఒక చెట్టు అంచున ఎల్లి కూర్చొని చెప్తున్నాడు ప్రభు దేవా నా ప్రాణాన్ని తీసుకెళ్ళిపో ఏమిది కోచి ఇలాగే ఆయన చెప్తున్నది ప్రభు కోచి దేవుడు చెప్తున్నది బాబు సహోదరా మురికి చనిపోయి బయలుదేరడం కాదు తమపై కూడా గాడి వస్తుంది నీ కోసం ఒక రథం వస్తుంది స్వర్గీయ గాడి వస్తుంది పరలోకం నుంచి ఒక రథం వస్తున్నది ఒక దుద్ది రాజా దుయ్య అధ్యాయం రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయము ఏలీసా ఏలియా దూజన జాతర కొరుచుంది ఏలీసా ఏలియా ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు ఈ జాతర కొరుకొరు మధ్యరు ప్రయాణ మధ్యలో ఒక చుడిగాలి వచ్చింది తుఫాను కొట్టే స్వర్గీయ అగ్ని రథ అసలు ఆ చుడిగాలి మధ్యలో ఒక అగ్ని రథము దిగింది రథం అసిగిరి ఏలియోకి ఆ రథము వచ్చి ఏలియోని ఎత్తుకుపోయిరి అది రాత్రి రాత్రి నేను చెప్పొచ్చినప్పుడు కోటి కోటి జాయితులే ఏలియా ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏలియో కోటి కోటి జాయితులే ఏలియా ఎక్కడెక్కడికి వెళ్ళారు గిల్గాల్ గిల్గాల్ వెళ్ళారు గిల్గాల్ మాత్రం గిల్గాల్ మాత్రం కాదు గిల్గాల్ నుంచి జిరిహోకి జాయితులే గిల్గాల్ నుంచి ఎరిహోకి వచ్చాడు జిరుగోరు మాత్రం ఎరిహోలో మాత్రం కాదు జిరుగోరు జోర్దాన్ ఎరిహో నుంచి యోర్దాన్ కి వచ్చాడు నిన్న జగారతమే బుల్లి బుల్లికి సేవ కోలు అనేక చెట్లు తిరిగి తిరిగి సేవ చేసావు కదా నీవు తమకు నవాపాయి తీసుకెళ్ళేది తమకు మోరికిని నవాపాయి మరో ఇచ్చుకున్నాయి దేవుడు శిక్షపడట్లే నువ్వు చనిపోయి వెళ్ళాలని నో మోరికిని బతుకుండగానే బతుకుంటే గాడిన బావు నైజమాపాయి రథముగా నిన్ను తొడిగించి తీసుకెళ్ళబోతున్నా అగ్ని రథములో అగ్నిమయ అశ్వ అగ్ని గల రథములు ఎందరికి మర్మం అర్థమవుతున్నా నాకు తెలియట్లేదు రాత్రి ఈరోజు రాత్రి వేళ భయకరువు భయపడదు నీవు విభిన్న జగారు బులి బులిగిరి నువ్వు ఎక్కడ ఎక్కడ తిరిగి తిరిగి సేవ చేస్తున్నావు చలివ జగారే కాదామి కాలరే నీవు నడిచిన అదే త్రోవల్లో రథములో బయలుదేరి వెళ్ళే రోజు ఈ రథం అమ్మబానంగా పై అసిబు ఈ రథము మన కొరకు వస్తుంది స్వర్గ రాసిబు పరలోకం నుంచి ఒక రథం వస్తుంది మనల్ని తీసుకువెళ్ళడానికి ఇది దేవుని యొక్క రెండో రాకడ సమయములో ఇప్పుడు వాక్యం వింటున్న కొందరు చావుని చూడకుండానే రథం ఎక్కి వెళ్తారు హల్లెలూయా ఎవరు వందనాలు చెప్పట్లేదు ఆ రోజుగా చూడండి ఆది పుస్తకం ఆది కాండం తన ఎచ్చాలిసిన 41 అధ్యాయములు 41 41 వచనం ఎచ్చాలిసి ఎచ్చాలిసి 41 వచనం మరియు సోదరం చెప్పండి చాలు 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 మనకి దొరికింది ఐగుప్త దేశంలో నిన్ను ఓ సోత్రకు ఒకసారి వందనాలు చెప్తారా ఇక్కడ సముదాయ దేశమే తమకు అధికారం సముదాయ దేశమంతటిలో నీకు ఒక అధికారం స్వర్గ పృథ్వీ సమస్య అధికారం పరలోకము భూమిలో ఉన్న సమస్త అధికారం ఎవరు నోరు తెరిచి వందనాలు చెప్పట్లే అక్కడ ఆయన చెప్తున్న అర్థం ఏంటి తక్కువ కారాగర మారుకోలే ఆయనని చీరసాలలో నుంచి యోసేపుని బయట తీసి కొడుకొని మంత్రి కూర్చోండి ఆయనని మంత్రిగా నియమించారు అధికారం వచ్చింది అధికారాన్ని ఇచ్చారు ఆయనకి
హలో దేశవ్యాప్తిలో ఉన్న అధికారం రైతులకు ఎవరు వందనాలు చెప్పట్లే కథకన్నది చుప్చాప వస్తుంది కొందరు మౌనాన్ని పాటిస్తున్నారు శంతి బసన్న అయితే మౌనంగా ఉండకూడదు హలో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా సముదాయ పృథ్వీపై అధికారం దేవుచింది భూ భూ దిగంతం అంతట్లో ఉన్న అధికారము ఈశ్వర తక్కువ దేవుడు ఆయనకి ఇచ్చిరి యోసేపు యోసేపుకి ఇచ్చిరి సగి ప్రకారం ఈశ్వర వెయ్యి అమ్మకు దబ్బావు ఆ దేశానికి సంబంధించిన అధికారం యోసేపుకి ఇచ్చినట్టుగా దేవుడు మనకి కూడా అధికారాన్ని ఇస్తారు ఎంతదన విశ్వాసం కొరచొంది ఎందరు ఈ రోజు నమ్ముతున్నారు అధికారం పొందుతామని ప్రైజ్ ది లార్డ్ कई बार अर्थ ना अर्थमेम से आ रोज तक राजा नियुक्त नियुक्त पोटिपर भर्त अभी मंत्री आयन मंत्री అవమానించి జైల్లోకి పంపించేసిన ఆమె కూడా అక్కడే ఉంది సే స్త్రీ కూడా వచ్చి షడి వచ్చి ఆ స్త్రీ కూడా అక్కడికి వచ్చింది అయ్యో కెత్తట ఫాన్ పొక్కించి పోలి మూకైపోయి నాకు అర్థం కాలే ఎన్ని ప్యాన్ వేసుకొని అక్కడ కూర్చొని ఉంటుందో నాకు తెలియదు పొట్టి పొర్రగల స్త్రీ గారిపోయి ఉంటుంది తన శరీరం జాల పొట్టలే ఆమె శరీరంలో నుంచి మొత్తం చెమటంతా కారి ఉంటది ముండో ముండ బుల్లుచు నాకు తెలిసి తల తిరుగుంటది పాడిపై ఎందరికో నీళ్ళడుగుంటది ఏమేం చేసి ఉంటది తల దించుకోవడానికి యోసేపు రథములో నుంచి చూచుంటాడు ఆ యోసేపుకి అధికారం ఇచ్చిన అదే చోట్ల నుంచి ఆయన చూచుంటాడు పోతిపరక భార్య అధికారం చెందింది అని అనుకోని యోసేపు తన విరోధంగా ఏ పనియు చేయలే బాగా వినాలి అధికారం లభించిందని చెప్పి పోతిపరక విరుద్ధంగా పోతిపర భార్య విరుద్ధంగా ఏ పని చేయలే ఏమనుకోలే పోతిపర భార్య పోతిపర చేశారు పోతిపర తన స్వామి దూజడం మిస్సిక్కిరి పోతిపరు తన భర్త ఇద్దరు కలిసి అధికారం ఇవ్వదు వారు తగ్గి జైలు అధికారం ఉండబట్టి ఆయన యోసేపుని జైల్లో పడేశారు యోసేపు రాజా కానీ ఇప్పుడు యోసేపు అధికారం చెంది రెండో రాజుగా ఉన్నప్పుడు అధికారం చెందినప్పుడు వ్యక్తికి ఆయన అధికారం ఉండబట్టి అధికారములో ఉన్న అధికారముతో ఆయన మీద కుట్రాయ వేసిన వారిని చేరసాలకు పంపించలే అన్యాయం కొరువ వ్యక్తి మనకి ఏ అన్యాయం చేసిన వాడికి ఈయన బదులుగా అన్యాయం చేయలే సత్యపాయి ప్రభుకు అందుకే దేవునికి వందనాలు అందరికి అర్థం అవడం కొద్దిగా కష్టం సాత నంబర్ ఏడోదిగా తను హెచ్చాలిసిన పొంచాలిసిపోదు 41:45 బాగా చదవండి జఫత్ ఫనే సాఫనత్ ఫనే సాఫనత్ ఫనే అలా లేదన్నా ఇక్కడ జఫత్ నఫ నెహు అని పేరు జఫత్ ఫనే ఫరవన్ యోసేపును అని పేరు పెట్టారు తాపరే దాని తర్వాత
ఇక్కడ వందనాలు చెప్పలే యోసేపు కొడుకులే యోసేపుకి ఏం చేశారు పొట్టిపర్రో గొట్టి జాచకొత్తిల తంగర జియోకు పోతిఫెరా ఒక యాజకుడి వాడు తన కుమార్తెతో సే పోతిపర్నై ఆ పోతిపర్ కాదు బట్టలు కూడా తీసిన పోతిపర్ కాదు ఈయన ఒక యాజకుడు వేరే ఒక యాజకుడు పోతిఫారా విజాతి గొట్టె జాచగోక అన్యుడు అన్యుడు ఈయన ఈ విజాతి జాచకుడు గొట్టె జియోతిల ఈ అన్యుడైన పోతిపర్ ఒక కుమార్తె ఒకరు తుండిది ఆసనత్ ఆమె పేరు ఆసనత్ నామగుడి కట్టి ఒడుగోడు ఈ పేర్లు కొద్దిగా వింత వింతగా ఉంటది ఆసనత్కి కొడుకోలే ఆసనత్తో ఏం చేశారు యోసేపుని వివాహం చేయించిరి కొద్దిగా సోత్ర కోవున్నా ఒకసారి వందనాలు చెప్తారు ఇక్కడ వందనాలు చెప్పలే హల్లెలూయా హల్లెలూయా యోసేపు యేసుక్రీస్తుకు సాదృశ్యం యోసేపు యేసుక్రీస్తు వారికి నిదర్శన అది సెమిదియాలే యోసేపుకు కొట్టి బాగా ఇచ్చి అలాగైతే యోసేపుకి వివాహం ఎక్కడ జరిగింది బిజాది కొట్టే స్త్రీకు అన్య జాతరాలైన ఒక స్త్రీతో హల్లెలూయా కోవనండి వందనాలు చెప్పలేవరు సెమిదియాలే అలాగైతే ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారు ఆమెకు కొట్టే కొన్యాపురి మన మీద కొరదాయి దేవుడు మనకి ఒక కన్యకగా దేవుడు మనల్ని ఏర్పరిచి ఉన్నారు ఎందుట కొన్య కన్య సత్య కన్య నిజము గల కన్య ఏమిది యొక్క మనే కొరింది దుద్ధ కొరింది 11వ అధ్యాయంలో దూహి పదరి మొదటి కొరింతి క్షమించాలి 2వ కొరింతి 11వ అధ్యాయము దూహి పదో దుద్ధవచనం దుద్ధ కొరింది 11 దూహి బేగి పడో త్వరగా చదవండి 2వ కొరింతి 11:2 దైవాశక్తితో ఈ ఎడల ఆశక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనిగా పవిత్రురాలైన కన్యక ఒక్కడే పురుషునికి చాలు 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 పవిత్రురాలైన కన్యక సత్య కన్య వైరము రెండమ్మాకేడి అమ్మో 2 కొరింథీ 18 అండి నిన్నడు పరయనల్ల నీ చెయ్యనద పవిత్రురాలైన కన్యక హలో నారా ఏ కన్యక పవిత్రురాలైన కన్యక కాకు ఎవరిని ఎవరికి గొట్టే పురుషో ఒక పురుషుని ఒక పురుషునికి అవునా ఒక పురుషునికి హలో హలో ఉన్నా బాగా వినాలి వందనాలు ఎవరు చెప్పట్లే ఒక పురుషమైన సభ వాక్యం పురుషోకి మీరు ఇప్పుడు పురుషులందరూ కూడా వాక్యాలు వింటున్నారు మీరు పురుషులా ఎవరు ఏం చెప్పట్లే పురుషులందరూ వాక్యాలు వింటున్నారు మీరు పురుషులా జవాబు చెప్పాలి పురుషులందరూ వాక్యాలు వింటున్నారు మీరందరూ పురుషులా ఎవరు ఏం జవాబు చెప్పట్లే ఇప్పుడు వాక్యాలు వింటున్నా మీరందరూ పురుషులా అది కూడా సందేహమా పురుషుక మనందరం పురుషులమే కరెక్ట్ పురుషకి గాని యథార్థ పురుషుడు ఎవరు యాకోబు పుస్తకం 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ అధ్యాయం దుయిపద వేగి పడదు 3వ అధ్యాయం 2వ వచనం యాకోబు పత్రిక 3:2 అనేక విషయములో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడే ఏందమ్మా కింద మూలవాసల చదవమ్మా
మనం అందరం కూడా పడిపోతాం. తాపర కొడుకుల మాటరే కొత్తారే మాటలలో ప్రవర్తనలో ఆమె కొనకొనలేదు భూల్ కొరతాయి. మనం పడిపోవడం జరుగుచున్నది. ఆమె సంపూర్ణ పురుషనై మనం పూర్ణ పురుషులం కాము. సంపూర్ణ పురుషకియే పూర్ణ పురుషుడు ఎవరు? ప్రభు యేసుక్రీస్తు సాక్షాత్ యేసుక్రీస్తు వారే. మెచ్యూర్ మ్యాన్ ఇంగ్లీష్లో మెచ్యూర్ మ్యాన్ తెలుగు పదం అసనాం. తెలుగులో ఆ పదం లేదు, మింగేశారు. అరె తొలే వచ్చికి నై బోలే మూల భాషలో ఉన్నారా లేదా చూడట్లేదు చదవట్లేదు. పరిశుద్ధ కన్యకతో వివాహ నిశ్చయం చేయబడి ఉన్నది. అధ్యాయంలో ఒక కన్యక గురించి రాయబడింది. అది కన్యకల గురించి రాయబడింది. అది సంఘము కాదు. చాలా మంది వాక్య పరిచర చేతన 10 మంది కన్యక సంఘం అని చెప్తున్నారు. కేవలం కన్యకలే హిందూ మండలికి సంఘం ఎవరు? సత్య కన్య పవిత్రాలైన కన్యక. యోసేపుకు వివాహం ఎక్కడ జరిగింది? అన్యజాతిరాలైన ఒక ఆమెతో వివాహం జరిగింది. అలాగే యేసుక్రీస్తు వారితో మనకి కూడా వివాహము జరగబోచున్నది. ఇప్పుడు మనం దేవునితో కొడుకొడుతుంది వివాహపై డిసైడ్ అయ్యి వివాహము కొరకు మనం ఏం చేస్తున్నాం? ఒప్పందం చేసుకున్నాం. మన వివాహం జరగబోచున్నది. ఆయన పూర్ణ పురుషుడు, సంపూర్ణ పురుష ప్రభు మ్యాన్ పూర్ణ పురుషుడు యేసుక్రీస్తు వారే. సంఘమైన విభాగం ఆయనతో మన వివాహం జరిగింది. మండలిన విశ్వాసమైన సమస్త సంఘములో ఉన్న విశ్వాసుల సమస్తము జాతిలో అన్య జాతులే అన్య జాతిలో జియోకు రెడీ అయితే అన్య జాతురాలైన మన మనతో యేసుక్రీస్తు వారు వివాహం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎందరికి మాట అర్థమవుతున్నది? ప్రకాశిత పుస్తకం 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినది. స్వర్గరే హల్లెలూయా బలి కొట సరసుడిలే పరలోకమందు హల్లెలూయా అని ఒక శబ్దం వినబడ్డది. చారిత్రయే ప్రకాశిత పుస్తకం హల్లెలూయా బలి లెక్క దాయిచి 4 సార్లు హల్లెలూయా అన్న పదం పరలోకంలో చెప్పబడినట్టు వినబడుతున్నది. చారిత్ర విషయంపై ఆ హల్లెలూయా అన్న పదం 4 విషయాల కొరకు చెప్పబడుతున్నది. ఒకటి విషయం కోణం అందులో ఉన్న ఒక విషయం ఏంటిది? సమగ్ర వివాహ దినాశి జరుగుచి గొర్రె పిల్ల ఒక వివాహము జరగబోచున్నది. ఆడపిల్లల వివాహం అని చెప్తున్నారు. దానికి ఆ వివాహం ఒక సాదృశ్యం చెప్పవచ్చు. స్త్రీకి వివాహం కొలే ఒక స్త్రీకి వివాహం చేసే ఆ పురుషుల పురుషునికి తగ్గట్టుగా ఉన్న అధికారం అంతటికి వారసత్వం ఆమెకు కూడా లభిస్తుంది. సగి ప్రకారం అదే రీతిగా సహితం యేసుక్రీస్తు వారితో ప్రేమ జోడిది మనం ప్రేమతో కలవబడదా జోడిది పడితే సబు అమరో అక్క యేసుక్రీస్తుకున్న సర్వాస్తి మనదే. స్వర్గర అమర వివాహం జరిగింది. మనకే వివాహం జరిగేది. యోసేపు వివాహం కోటి యోసేపు యొక్క వివాహం ఎక్కడ జరిగింది? అన్య దేశములో జరిగింది. వివాహం ఎక్కడ? స్వర్గరే పరలోకమందు. సుణో బాగా వినాలి బంధు. సుణో సహోదర బాగా విను. ఆదాముల వివాహం కొట్టి ఆదాం యొక్క వివాహం ఎక్కడ జరిగింది? ఉద్యానరే ఏదైనా తోటలో. కొత్త చూడొచ్చు నా మాటలు వింటున్నారా? ఆదాముల వివాహం కొట్టి ఆదాం యొక్క వివాహం ఎక్కడ జరిగింది? ఉద్యానరే ఏదైనా తోటలో. ఏదైనా ఉద్యాన ఇసాకు గారి వివాహం కొట్టి ఇసాకు ఒక వివాహం ఎక్కడ
నగర మధ్యరే ఊరు మధ్యలో ఏదో ఒక వివాహము ఒకసారి చెప్తా ఆదాముల వివాహం యాదరు ఉద్యానరే ఆదాము యొక్క వివాహము తోటలో ఇసాక వివాహం మరుభూమిరే ఇసాక ఒక వివాహం అరణ్యములో రూతుల వివాహం నగర మధ్యరే రూతి యొక్క వివాహము ఊరు మధ్యలో అయినే మొండడిరి వివాహం ఎట్టినై సంగమ ఒక వివాహము భూమిలో కాదు స్వర్గరే పరలోకములో రాత్రి శతకి బాకీ కోయపై సమయం మిగిలి అందుకే అన్ని చెప్పడానికి సమయం ఈ రోజు రాత్రి లభించలేదు జోసెఫ్ అస్థి బిషరే ఆజ్ఞాదలబోలి స్థాపించి కోయినది కలికి కోయి అంటే యోసెఫ్ యొక్క ఎముకల విషయం గురించి చెప్పాలని వచ్చాను గాని ఆ విషయం వరకు రాలేదు కలికి రేపటి దినాన్ని దీన్ని కొనసాగిస్తా రాత్రి ఈరోజు రాత్రి వేళ యోసెఫ్ ఇందులో కథ విషయం వచ్చిందా యోసెఫ్ యొక్క జీవిత అనుభవం కొన్ని మనం నేర్చుకున్నాం ఎందుకది నేర్చుకున్నాం మన జీవితంలో కొన్ని ఉత్సాహం కలగడానికి రాజుగా రెండో వాడిగా ఉన్నాడు రెండో రాజుగా ఉన్నాడు ఒకసారి వందనాలు చెప్తారా అసొచ్చుంది అసొచ్చుంది వస్తున్నారు వస్తున్నారు యోసేపు బాయి మానే యోసేపు యొక్క సహోదరులు ఎందుకోసం వస్తున్నారు పూట అన్నం కోసం తిండి 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 కోసం హలో ఉన్నారా మనే అది పుస్తకం లెక్క చేసి ఆది కాండంలో రాయబడి ఉంది ఆమె మనే మురజిబో మనం అందరం చనిపోతాం అమరో జీవన పై ఖాద్యో మిశ్రమిరొచ్చి మనకు మన జీవిత ఉపాధి కొరకున్న ఆహారము ఐగుప్త దేశంలో ఉంది హలో ఉన్నారా తరే ఆత్మీయ అర్థం దానికి ఆత్మీయ అర్థం చెప్పండి అర్థమే ఆత్మీయ అర్థం కోణం ఆత్మీక అర్థం ఏంటి మిశ్రమ మీద ఆత్మీయ అర్థం ఇక కోయిపారు ఐగుప్త దేశంలో ఆత్మీయ అర్థం ఒకసారి చెప్తారా పద్మం భాష కోయిపారు ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం తర్వాత 11 8వ వచనం ప్రకటన 11:8 ఉపమాన రూపం సోదమో మిస్రో బలి కుహాజై కొడతారు ఊపర టికే వచ్చి మహానగరీకు ఆత్మీక భావరే సోదమో మిస్రో బలి కుహాజై అని ఊపర కొట్టే పదం వచ్చి మా సతిరే దేవు మహానగరీకు యేసుక్రీస్తు క్రూశీకరించబడ్డనుండు అవిడే పొడో జడ పొడలే అక్కడ టీకా సేవానంబర ప్రభు మధ్య అక్కడ రాయబడినది ఆత్మీయ భావరే ఆత్మీకంగా సోదోమో గోమో సోదోమో మిశ్రమో సోదోమో ఐగుప్త దేశము అదే సెడ కొడకి క్రూస్ ప్రభు యేసుక్రీస్తు క్రూశీకరించబడ్డ స్థానకు బుజాయి యేసుక్రీస్తు వారు సిలువను సిలువ యాగం అర్పించబడిన చోటుకి తెలివి వచ్చుచున్నది మిశ్రమో సోదోమో ఐగుప్త దేశము ఆత్మీయ భావన అర్థం ఆత్మీకంగా ఉన్న అర్థము ఆత్మీయంగా అది దృశ్యం మన ఉపమానం ఉపమాన రీతి ఉపమాన రీతిగా అది క్రూసిక ప్రభు యేసుక్రీస్తు కుసి క్రూసిక బుజాయి యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణానికి తెలివచ్చుచున్నది ఏ కోట ఎక్కడ సోదోమ ఐగుప్త దేశము సోదోమ మిశ్రమ సోదోమ మిశ్రమ యేసుక్రీస్తు కుసిక Public square of the great city which is called prophetically Sodom and Egypt where also the Lord was crucified hello artha bujhi parlo ki
ఆత్మీయ భావరే ఆత్మీకంగా చోటికి దృష్టాంతముగా చెప్పుచున్నది. అవి తుమకు జీవరక్కే పాయి వారి మధ్య ఖాద్య కోటి మిలువ. నీకు జీవిత ఉపాధ్యము కొరకున ఆహారం ఎక్కడ దొరికింది? అక్కడికి సిలువ అర్పించబడిన చోటికి నీవు రాకపోతే సస్తావు. నీవు తమే ఆహారం నీవు ఆహారం లభించకుండా ఆకలితో సస్తావు. యోసేపు చేటి వచ్చింది తుమ్మ. అందుకే యోసేపు ఇప్పుడు ఐగుప్త దేశంలో రెండో వాడిగా ఉన్నాడు. ఆహారం తుమ్మపై ఆహారాన్ని సిద్ధపరచుకొని ఉన్నాడు. సదవులు యోసేపు గారి భాయి మానేస్తాడు. అప్పుడు యోసేపు యొక్క సహోదరులు వచ్చారు. అసలే సమరిగా చిరక సభకు ఇవ్వాలి సమయం. అవన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు. అసలే వచ్చినప్పుడు సేమాన గారు దుద్దితో అసలా రెండోసారి వచ్చారు. సతవులే సేమాన కోయలే యోసేపు కోయలే మరో బాయికి వాణి మారి వచ్చి సన్న బాయికి. అప్పుడు యోసేపు చెప్పారు, నా చిన్న తమ్ముడిని తీసుకురా. వారి చిన్న తమ్ముడిని తీసుకొచ్చారు. చోట బాయికి దొరికినాయి. చిన్నవాడిని బెన్యామిన్ని తీసుకొచ్చి అల్లా సమీరి తీసుకొచ్చినప్పుడు సమస్తం అందరి ఒక మూటలో మూటలో ధాన్యం వచ్చి ధాన్యం ఉంది, వచ్చి డబ్బులు ఉన్నాయి. బెన్యామిన్ ఒక మూటలో, బెన్యామిన్ ఒక విత్తరే, బెన్యామిన్ ఒక మూటలో ధాన్యం వచ్చి ధాన్యం ఉంది. జోసేపు పీతివా పాన పాత్ర వచ్చి సేపు తాగిన పాన పాత్రం ఉంది. వందనాలు చెప్పలే. వందనాలు చెప్పాలి. ఇక్కడ హలో ఉన్నారా? బాయికి బిక్కివాళ్ళు టొంగా తివు. సహోదరిని అమ్మేసిన వారి సహోదరుల మూటలో డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు ఉన్నాం వారి దాంట్లో డబ్బులే ఉంటాయి. కాంగి ఎందుకో జోసేపు బిక్కివాళ్ళు పోయి సాగు అమ్ముకున్నాడికి ఎప్పుడు డబ్బే కావాలి. అందుకే వారి మూటలో డబ్బు ఉంది. బెన్యామిన్ ఒక మూటలో డబ్బు లేదు, బదులుగా ఏముంది? యోసేపు తాగిన పాత్రము గిన్నె. హలో ఒక మూటలో డబ్బు లేదు, కానీ బదులుగా ఏముంది? తాగేసిన గిన్నెడే. బాయికి బిక్కి బిక్కి నోతి జీవన సాదా వేళ దుఃఖ కష్టం. సహోదరిని అమ్మనేని వాడి యొక్క జీవితంలో ఎప్పుడు దుఃఖాలు కష్టాలు శ్రమలే. బాయికి బిక్కి ఒక మార్గం టొంగా వచ్చిరా బాయి. సహోదరిని అమ్మిన వాడికి ఎప్పుడు దుఃఖాలు కష్టాలు ఉండవు. ఎప్పుడు డబ్బు 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 వ్యాపారమే. ఇది అర్థమయ్యేటట్టుగా చెప్పట్లే. సుసమాచారం చెప్పి చెప్పి కొందరు సహోదరుని అమ్మేసిన వాడి మూటలో ఎప్పుడు డబ్బులే డబ్బులే డబ్బులే. కిందకి బెన్యామి కాక బిక్కినంది. కానీ బెన్యామిన్ సువార్త చెప్పి ఎవడికి అమ్మలే. ఆయన తండ్రి ఇంటిలో ఉండేవాడు. తంగరు ఒక్క విత్తరే ఆయన మూటలు. డబ్బు లేదు, బదులుగా ఏముంది? యేసుక్రీస్తు వారు అనుభవించిన శ్రమల గల పాత్రం మాత్రమే ఉంది. నీ జీవితంలో దుఃఖము కష్టాలు ఉంటే భయపడదు నీవు. ఈ పాన పాత్ర దొరలని అందుకే పాన పాత్ర వారు పట్టుకున్నారు. దొరికిన నీగలు జోసేపు వారి పట్టుకుని యోసేపు దగ్గరికి తీసుకెళ్లారు. హల్లెలూయా. యోసేపు సమస్త భాయిమానకు బొడబాయిట్టు సన్నబాయి ఎంతో సేమానకు బస్సు వాకదలే. పెద్దవాడి నుంచి చిన్నవాడి వరకు అందరినీ కూర్చోడానికి చోటు ఇచ్చారు.
జోసెఫ్ బెన్యామీనుకి ఎంత భాగదలే బెన్యామీనుకి ఇచ్చినప్పుడు ఎన్ని వాటా ఇచ్చారు బెన్యామీనుకి ఇచ్చినప్పుడు వాటా ఎంత ఇచ్చారు చదవండి జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడి వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చెప్పున కుమారుణ్ణి కనుక కూర్చుండిరి కనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడి మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను బెన్యామీను వంతు వారందరి వంతు కంటే ఐదంతల గొప్పది ఎందుకు బెన్యామీనికి ఐదు వంతులు ఇచ్చారు జోసెఫ్ బెన్యామీను పైన జోసెఫ్ని అమ్ముకున్నప్పుడు బెన్యామీనికి వాటా దొరకలే ఆయన అమ్ముకునేటప్పుడు లేడు సత్యవాళే బెన్యామీను అప్పుడు బెన్యామీను కూర్చొని అనుకున్నాడు బడబాయికి సబ్బు పైసా ఇచ్చి మోర రాత్ర పోయి పెద్ద అన్నయ్యలందరికి డబ్బులు దొరికినప్పుడు నాకేం దొరకలేదు పైన నాకేం దొరకలేదు అని వేదన పడ్డాడు బెన్యామీను కానీ బెన్యామీనా తమ బాయక్కరు దొరకారు తమకు కొట్టే దిన విలువ ఒక రోజు దొరికింది బడబాయి ఇట్టారు సన్న బాయికి కూసిక్కిరి సేమా దగ్గర మధ్య పాంచు కూడా బాయి వారు సమయం అసి జాగించినప్పటి నుంచి చిన్నవాడి వరకు అందరూ కూర్చున్న సమక్షంలో నీకు ఐదు రెట్టింపులు దొరికి అనుభవించే రోజుల దగ్గర పడుతున్నాయి ఇప్పుడు కాదు తమ బడబాయి ఇట్టారు సన్న బాయి ఇట్టు వారి వరకు పెద్దవాడి నుంచి చిన్నవాడి దగ్గర కూర్చున్న సమయంలో రూబెన్ అంటారు రూబెన్ నుంచి ప్రారంభించి బెన్యామీన్ వరకు కూర్చునే రోజు వస్తున్నది ఆ దినరే బిసి ఆ రోజు నీ వాటా నీకు దొరికింది సిద్ధపడి ఉన్నాడు భూమిలో నీకేమి దొరకలేదని చెప్పి ఏడవద్దు పావుచ్చుంది చాలా మంది సువార్తలు చేసి డబ్బు సాధించేస్తున్నారు నీకేం దొరకలేదని వేదన పడద్దు నీవు నిరాశకరాను నీవు దుఃఖ ఎవరు దానిని దొంగిలించరు ఇప్పుడు నిన్ను పట్టుకున్న వారు అందరూ కూడా నీ డబ్బులు దొంగిలించరేమో కానీ తుమరో బాగా తుమ్మర బక్క నీ వాటా నీ దగ్గరికి వచ్చే రోజులు వస్తున్నాయి రాత్రి వేళ మన కళ్ళు మనం మూసుకుందాం ప్రభు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ప్రభు నా దేవా జోసెఫ్ విషయం టిక్క జాడిపాలి జోసెఫ్ యొక్క జీవిత అనుభవం కొంత నేర్చుకుందాం జోసెఫ్ జీవన గొట్టి ప్రకారం అమర జీవన గొట్టి ఆ జోసెఫ్ యొక్క జీవితంలో సంభవించినట్టుగా మా జీవితంలో కూడా సంభవించాము అమ్మవానికి తమ సాధ్య దేవా నీవు మాకు సహాయపరచువయ్యా ప్రార్థన అలాగే అందరూ నోరు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి జోసెఫ్ జీవన కెమిది బోధలు జోసెఫ్ జీవితం మారినట్టుగా నా జీవితం మార్చండి దేవా ప్రతిరోజు నాకు దుఃఖము కష్టము నువ్వు దుఃఖపడద్దు ఇప్పటి వరకు వాటా దొరకలేని వారి చేతులకి వారి వాటా తిరిగి దొరకును గాక ఏ అమానగర స్వర్గస్థలోకమైన తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు మంచి వాక్యాన్ని విదజల్లినందుకు వందనాలు అందరిని దీవించినందుకు వందనాలు భాగం విలువోతి మా బాయి మణి మార్గరో గొర్ర విత్తరక దగ్గర భాగో శీఘ్ర ఆశిగా ఇప్పటి వరకు వాటా దొరకలేని వారికి వారి యొక్క వాటా ఇంటికి త్వరగా ఇప్పించమని కోరుచున్నాం ఈశ్వర సమకరగా దేవా నీకు ఆశ్చర్య క్రియలు చేసినందుకు వందనాలు సహోదర సహోదరి
సహోదరి బిడ్డలందరినీ దీవించినందుకు వందనాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న ప్రభు తండ్రి. ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మ రసం తమ మార్గం సమస్తంగర సైతం ప్రభు దేవుని శక్తి తన దుద్యాగర పర్యంతం సమర్థ్యం ఉందు. ఆమేన్.